అందరికీ నమస్కారం. మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ప్రాంతానికి వరదలు రావడం జరిగింది. ఆ తర్వాత కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో వరదలు ఎక్కువ వచ్చాయి. మన ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు అప్పుడు అసెంబ్లీలో నేను మాట్లాడడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇమిడియట్ గా ఈ యొక్క టీమ్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రివర్యుల బృందాన్ని దాన్ని పంపించడం జరిగింది ఇక్కడికి. అప్పట్లో అచ్చి నాయుడు గారు కూడా మన దగ్గరకు వచ్చి మునిగిపోయిన పంటలన్నీ కూడా చూసి వెళ్ళారు వారు. ఆ తర్వాత అవంతా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఈ కృష్ణా జిల్లా వరదల్లోకి వచ్చేటప్పటికి అది భయానకంగా ఉన్నటువంటి వరదలు అవ్వడం వల్ల వాళ్ళందరికీ కూడా వరదల్లో సహాయార్థం కూడా ప్రకటించారు. అక్కడ కూడా పంట నష్టం ఆస్తి నష్టం కూడా ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన దాంట్లో ఏదైతే ఆ టైంలో వరదలు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా ఈ పంట నష్ట పరిహారం కూడా వేసేయడం జరిగింది. మన జిల్లాలో కూడా ఆ టైంలో పంటలలో ఎక్కడైతే నష్టపోయారో ఎక్కడైతే పంటలు నాశనం అయిపోయినాయో అలాంటి వాటికి ప్రభుత్వం నష్టపరిహారం అది రెండోసారి వచ్చిన వరదల తాలూకు అందరికీ కూడా షెడ్యూల్ చేశారు. కానీ కొంతమంది అపోహ పడుతున్నారు, మొదటిసారి ఇంకా రాలేదు, రెండోసారి వచ్చినాయి, రెండోసారి మాత్రమే ఇస్తారా, మొదటిసారి ఇవ్వరు అనే విధంగా కొంతమంది ఆందోళన చెందుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, వారం 10 రోజుల లోపల మన ప్రాంతంలో మొదటి విడత ఏదైతే వరదలు వచ్చి పంట నష్టం వాటిల్లిందో ఖచ్చితంగా పంటలన్నింటికి కూడా నష్టపరిహారం చెల్లిస్తారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందన అవసరం లేదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చెల్లింపు కూడా వారం నుండి 10 రోజుల లోపల చెల్లింపు అయిపోద్ది. మొత్తం లిస్ట్ అంతా ఫైనలైజ్ అయింది, మీకు కొన్ని ఎక్కువ రోజులు చెప్తున్నాను. 10 రోజుల లోపల మాత్రం ఎవరి అకౌంట్లో వాళ్ళకి ఈ యొక్క పంట నష్ట పరిహారం వేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు, ఆందోళన పడద్దు అని చెప్పి మరోసారి మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క తప్పుడు సమాచారాలు కొంతమంది ఇస్తున్నారు కావాలని, ఈ దుష్ప్రచారాలు నమ్మవద్దు. మీకు ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది వస్తే స్థానిక ఎమ్మెల్యేగా నేనున్నాను, నన్ను సంప్రదించవచ్చు. ఖచ్చితంగా మాత్రం మొదట విడత వరద బాధితులకి జరిగినటువంటి పంట నష్టం వారందరికి కూడా వారి అకౌంట్లో పడుతుందని చెప్పి మరోసారి తెలియజేస్తూ సెలవు.